ప్రముఖ సినీ నటి మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవరీత్ కౌర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు తనపై కొందరు రాజకీయ కుట్రలు చేశారని ఆరోపించారు ఐదు సార్లు ఎంపీ అయిన వ్యక్తి తనపై ఈ కుట్రలు చేశారన్నారు ఎన్నికైన రెండేళ్ల తర్వాత కేసు పెట్టారని ఆరోపించారు తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్టు ఎంపీ తెలిపారు తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందన్నారు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు మహిళలు యువతకు సహాయం చేస్తానని నవనీత్ కౌర్ తెలిపారు దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు కాగా సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎస్సీ సర్టిఫికేట్ వ్యవహారంలో నవనీత్ కౌర్ కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఆమె ఈ ఎస్సీ సర్టిఫికేట్ ను సంపాదించారని అందువల్ల దీన్ని రద్దు చేస్తున్నామని బాంబే హైకోర్టు అంతకుముందు ఉత్తర్వులు జారీ చేయగా వాటిని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాంబే హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించి ఉంటే ఈమె తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉండేది కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వటంతో ఎంపీగా కొనసాగే అవకాశం లభించింది